ఎవరు లోకాన్ని పరిస్థితులను మరిచిపోయి దేవుని మీదనే మనస్సు పెట్టుకుని ఉంటారో వాళ్ళని ఖచ్చితముగా దేవుడు దర్శిస్తాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. దేవుని ఆత్మ ఖచ్చితంగా మన జీవితాల్లో అద్భుతాలు జరిగిస్తాడు. మొన్న పెరుదేపి మేము వెళ్ళినప్పుడు తమ్ముడు నిరంజన్ ఇంట్లో అనుకొనని రీతిగా ప్రార్థన కూడిక పెట్టాం. అక్కడ ఆరాధన జరుగుతూ ఉంది. అందరం ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు నాకు ఒక దర్శనం వచ్చింది. ఏంటి ఆ దర్శనం అంటే, ఒక పొయ్యి ఎండిన కట్టెలతో నిండి బగబగబగబగబగ మండుతూ ఉంది. అలా మండుతూ ఉన్న ఆ యొక్క పొయ్యి మీద ఒక బాణ, పెద్ద బాణ, దాని మీద మరొక కుండ, చిన్న కుండ, బాగా మండుతూ ఉంది ఆ పొయ్యి. అప్పుడు నేను ఆ కుండ దగ్గర నిలబడి అడిగాను, ఏంటయ్యా ఇంత పెద్ద బాణ దీని పొయ్యి మీద పెట్టారు, దీని మీద మరలా మూతలాగా ఇంకొక కుండ పెట్టారు, ఏంటి ప్రభువా అని అడిగాను. అప్పుడు ఆయన చెప్పాడు, నువ్వు వెళ్ళి ఆ యొక్క చిన్న కుండను మూత తీసే అన్నాడు. వెళ్ళి ఆ చిన్న కుండ అలా పట్టుకొని తీసేసాను. ఇప్పుడు బాణలోకి ఒకసారి చూడు అన్నాడు. బాణలోకి చూస్తే నీళ్లున్నాయి. ఆ బాణలో దాదాపు సగం పట్టుకు నీళ్లున్నాయి. ఈ కింద తగులుతున్న ఆ యొక్క మంట వలన నీళ్లు వేడిగా మారిపోయి తొకతొక తొకతొక ఉడుకుతూ ఉన్నాయి. నాకు ఈ దర్శనం వచ్చింది. దీని అర్థం ఏంటి ప్రభువా అన్నా. ఆ యొక్క కట్టెల పోయి ఉందే, అది మండుతూ ఉందే, అది ఏదో కాదు, అది నా ఆత్మ అని చెప్పాడు. మరి బాణం ఉంది కదా ప్రభువా, అదేంటి అని అడిగా, అది నీ హృదయం అన్నాడు. మరి బాణంలో ఉన్న నీళ్ళేంటి ప్రభు అని అడిగా, అది చెబుదామని నీకు ఈ దర్శనం ఇచ్చాను. నీ హృదయంలో గనక, నీ హృదయంలో గనక ఆహార సంబంధమైనదే గనక ఉంటే, పరిశుద్ధాత్మ యొక్క అగ్ని తగులుతున్నప్పుడు అది నీలో ఉన్న ఆ పదార్థం ఆహారంగా సిద్ధపరచబడుతుంది. అనేకులకది ఆహారం అవుతుంది. ఒకవేళ నీళ్ళే ఉన్నాయి అనుకో, ఆ నీళ్లు కూడా కొంతమందిని వేడినీళ్ళతో శుభ్రం చేయడానికి నీళ్లు పనికొస్తాయి. అదే గనక ఖాళీ కొండ అనుకో, ఏమవుద్ది, ఏమవుద్దండి ఖాళీ కొండ అయితే చెప్పండి. వేడి పట్టి అంతసేపు వేడి ఉంటుంది, తర్వాత ఆ వేడి దెబ్బకి ఏమవుద్ది, పగిలిపోద్ది. మరొక మాట పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, నీ హృదయంలో ఏదైతే ఉంటుందో దానిని పరిశుద్ధాత్మ దేవుడు బలపరుస్తాడు అంతే. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాడు, మీకు అంత సామాన్యంగా ఈ మాట అర్థం కాదు, కానీ మీకు అర్థమయ్యే భాషలో చెప్తా. హెబ్రీ గ్రంథకర్త ఇలా పోల్చాడు. దీన్ని ఎలా పోల్చాడంటే, ఆకాశము నుండి పడుతున్న వర్షం, ఏం చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పాలి, ఆకాశము నుండి పడుతున్న వర్షం భూమి మీద పడింది. సపోజ్ ఇక్కడే పడిందండి, ఈ భూమి
భూమి లోపల ముళ్ళ చెట్ల విత్తనాలు ఉన్నాయి. ఎక్కడ చెప్పాలా? భూమి లోపల ఏమున్నాయి? ఈ పక్క ముళ్ళ చెట్ల విత్తనాలు ఉన్నాయి, ఈ పక్క అంజూరపు చెట్టు విత్తనాలు ఉన్నాయి. భూమి లోపల ఈ పక్క ఏమున్నాయి, ఆ పక్క ఏమున్నాయి? వర్షం ఈ ప్రక్క పడింది, ఆ ప్రక్క పడింది. ఒక్క వారం రోజులైన తర్వాత ఇక్కడికి వచ్చి చూస్తే ఏ మొక్కలు మొలిచి ఉంటాయి? పిచ్చి మొక్కలు మొలిచి ఉంటాయి, ముళ్ళ చెట్ల మొక్కలు మొలిచి ఉంటాయి. ఒరే, ఇక్కడ ముళ్ళ చెట్ల మొక్కలు మొలిచాయి, ఈ పక్క కూడా అయ్యో మొలుస్తాయి అని ఇటు చూసాం అనుకోండి, ఇక్కడే మొలిచి ఉంటాయి. అదేంటి? నేల ఒకటే, కానీ నేల లోపల ఉన్న విత్తనాలు వేరు. పరిశుద్ధాత్మ అనేది ఒక వర్షం. ఒకవేళ నీ లోపల గనక ఆత్మ సంబంధమైన విత్తనాలు గనక ఉంటే ఈ వర్షం వాటిని ఏం చేస్తుంది? వృద్ధి చేస్తుంది. కాదు, శరీర సంబంధమైన విత్తనాలు లోపల ఉన్నాయి అనుకోండి, ఈ వర్షం వాటిని కూడా వృద్ధి చేస్తుంది. మీకు ఎంతమందికి అర్థమైంది అంటే, మీకేం చెప్తున్నానంటే, పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మ అభిషేకము ఆత్మ సంబంధులకి మరింతగా మేలు చేస్తుంది, పాపుల్ని మరెక్కువగా పాపులను చేస్తుంది. అందుకే చెప్పా మీకు అర్థం కావాలని, ఆత్మ సంబంధుల్ని మరెక్కువ ఆత్మ సంబంధులను చేస్తుంది, పాపుల్ని మరెక్కువ పాపులుగా చేస్తుంది. ఏంటి ఈ సంగతి అంటే, నేను ఈ విషయాన్ని చాలామంది జీవితంలో చూశాను. వాళ్ళు ఎంత ప్రార్థన చేస్తారో, భాషలు మాట్లాడతారు, గంటల తరబడి ప్రార్థన చేస్తారు. దేవుని ఆలోచన తప్ప మరొక ఆలోచన ఉండదు, దేవుని వాక్యం తప్ప మరొక ఆలోచన ఉండదు. 24 గంటలు నోటికి స్తోత్రం 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 అని చెప్తూనే ఉంటారు. కానీ ఒక మనిషిని ప్రేమించవలసి వచ్చినప్పుడు చెప్పండి, ఆ మనిషిని మాత్రం ప్రేమించరు. వీళ్ళేం ఎంత ప్రార్థన చేస్తున్నారు కదా, ఎందుకు ప్రేమించలేకపోతున్నారంటే, ఈ ప్రేమ లేని ముళ్ళ పొదలు ఆ హృదయంలో ఉన్నాయి. ఈ ఆదివారం వచ్చి నింపడుతున్నారు కదా, ఈ వర్షం తగులుతుంది కదా, ఆ ద్వేషంగా ఏమవుతుంది మనుషుల మీద? ఎక్కువ అవుతుంది. మీకు ఎంతమందికి అర్థమైంది? చెప్పాను కదా సామాన్యంగా, అదేందన్నా, పరిశుద్ధాత్మ దేవుడు ఫలాలు ఇస్తాడు వరాలు ఇస్తాడు కానీ పాపాన్ని ఎక్కువ చేయటం ఏంటని అనుకుంటున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు ఒక వర్షమైతే, పరిశుద్ధాత్మ దేవుడు ఒక మంట అయితే, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనకు మేలు చేయాలంటే మనలో శ్రేష్టమైన పదార్థం ఉండాలి, శ్రేష్టమైన విత్తనం ఉండాలి, శ్రేష్టమైన దేవుని అనుకూలమైన విత్తనం. అందుకే యేసు ప్రభు వారు చెప్పాడు లూకాస్వార్తె 8:11 లోకం అనే విత్తనం ఉంది, దుర్మార్గత అనే విత్తనం ఉంది, దుష్టత్వం అనే విత్తనం ఉంది. అందుకే నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ చేత నేను నింపబడుతున్నావు, కానీ లోపల ఏ విత్తనం ఉందో ఆ విత్తనమే వృద్ధి చెందుతుంది. ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది? అందుకని నేను ఈ రాత్రి మీ కొరకు ప్రార్థన చేయడానికి ముందు, మనం ఆరాధనలోకి వెళ్ళడానికి ముందు, ఒక్క నిమిషం మన లోపల ఎలాంటి విత్తనం పెట్టుకొని ఉన్నామో. ఏమంటే మీ దృష్టి మీరు మంచోళ్ళే, ఏంటి మీ దృష్టికి మీరు చాలా నీతిమంతులు చాలా మంచోళ్ళు, కానీ హృదయ పరిశీలకుడు యెహోవాయే అని కీర్తనకారుడు చెప్పాడు. హృదయ పరిశీలకుడు ఎవరు? నేను 3 రోజుల క్రితం ఒంగోలులో ఓ పాస్టర్ గారికి ఫోన్ చేశాను.
అడిగాను, ఎవరికైనా తెలుసా అందరు బాగున్నారా? బాగున్నాను. ఒక విషయం మీరు నాకు చెప్పాలి. ఏంటి ఏంటి అడగమన్నాడు. మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? ఏంటి ఏంటో ఇంతమందిలో మీరు ఎప్పుడైనా ఈ మాట నన్ను అడిగారా? అడిగితే ఏమవుతుంది? చంపలు పగులుతాయి. అందుకే అడగరు. మీరు నా గురించి అని అడిగారా? అడగరు. నేను అడిగా ఓ సేవకుణ్ణి, నా గురించి మీరేమనుకుంటున్నారు? ఏమనుకుంటాం అన్నాడు. రెండే రెండు మాటలు. నిన్ను యథార్థవంతుడు అనుకుంటున్నావా, అబద్ధాలు కోరనుకుంటున్నావా? హలో, నాకు తెలిసి నేను ఎవరితో ఇప్పుడు అబద్ధం చెప్పలేదు. ఒకవేళ అబద్ధం చెప్పినని కనుక తెలిస్తే పశ్చాత్తాపడి క్షమించమని అడగకుండా ఉండలేదు. ఉండలేదు. లోపల విత్తనాన్ని దాచిపెట్టుకుంది. నాకు తెలుసు, విత్తనం కనుక లోపల పెట్టుకుంటే ఆదివారము ఆరాధనలోనూ ఎప్పుడూ కురిచే ఆ పరిశుద్ధాత్మ వర్షం ఏం చేస్తుంది? దాన్ని ఏం చేస్తుంది? మొక్కగా మనిషి లోపల వేర్లు పూనుద్ది, వేర్లు పాతుకొని పోతాయి. ఏందన్నా వీళ్ళు ఎంత ప్రార్థన చేస్తున్నా ఆ మనిషి ఎందుకు క్షమించలేకపోతుందంటే ఆ క్షమించలేని తనం లోపల ఏమైపోయింది? వేర్లు బారింది. ఆ మనిషి మీద ద్వేషం వేర్లు బారింది. నేనేం చెప్తున్నానంటే మీ మీద కురిపించబడుతున్న పరిశుద్ధాత్మ వర్షం మీ ఆత్మీయ జీవితానికి మేలుకరముగా ఉండాలి, దీవెనకరముగా ఉండాలి, మిమ్మల్ని వెలిగించేదిగా ఉండాలి, మిమ్మల్ని బలపరిచేదిగా ఉండాలి. చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని కనపరచుదాం. మిమ్మలను శక్తివంతులుగా మార్చగలిగినదై ఉండాలి. అంతేగాని మీ లోపల ద్వేషాన్ని ఇంకొంచెం వృద్ధి చేసేదిగా ఉండకూడదు. అదే చెప్పాడు, కొండలో ఏ ఉంటే అగ్ని చేత అది సిద్ధమవుతుంది. ఈ రాత్రి మీ హృదయం అనే మీ బాణలో ఏముంది? నాకు నేను నీతిమంతుడిని, మీకు మీరు నీతిమంతులే, కానీ హృదయాలు పరిశీలించే నీతి కలిగిన దేవుడు మనల్ని కన్నులారా చూస్తున్నాడు. యిర్మీయా ఒకరోజు ఏమడిగాడో తెలుసా దేవుణ్ణి? ఒకసారి చూస్తారా? అందరూ చూడండి ఈ మాట, 12వ అధ్యాయం 3వ వచనంలో చూడండి. అందరూ 12వ అధ్యాయం 3వ వచనంలో యెహోవా నీవు నన్ను ఎరిగి ఉన్నావు, నన్ను చూచుచున్నావు, నా హృదయము నీ పట్ల అసలు ఏమడిగాడండి యెహోవా నీవు నన్ను ఏమండి? కొంచెం చదవగలిగిన వాళ్ళందరూ గట్టిగా చదివితే బాగుంటుందేమో ఈ రాత్రి మాట గట్టిగానండి. యెహోవా ఏమిరా మీరు చెప్పరా? ఇట్లున్నది, If we have dared to ask like this to God, go and ask him. దేవుణ్ణి ఈ మాట అడగగలిగే ధైర్యం కనుక నీకుంటే, ఆయన తెలియదు ఏముందన్న పొరపాటు అడిగి ఉన్న చూశాడు అనుకో, లోపల ఎన్ని కనపడతాయో అనుకుంటున్నారా? నేనేం చెప్తున్నానంటే ఈ రాత్రి మీ హృదయాల్లో ఏమున్నా అది దేవునికి దుఃఖం కలిగజేసే విషయాలైనా ఈ రాత్రి దేవుని అగ్ని చేత కాలబడబోతున్నాయి. హృదయాన్ని పరిశుద్ధంగా దేవుడు ఉంచబోతున్నాడు. బలిపీఠ మనబడిన మన హృదయం మీద దేవుడు తన అగ్నిని విడుదల చేయబోతున్నాడు. లేచి నిలబడదామా? లేచి నిలబడదామా? ఒక్కసారి ప్రభు సమకూలు ఈ మాట అడుగుతూ ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా, 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 గ్లోరీ, హల్లెలూయా. చేతులెత్తి, యెహోవా నీవు నన్ను చూచుచున్నావు, నీవు నన్ను ఎరిగి ఉన్నావు, నా హృదయం నీ పట్ల ఎట్లుందయ్యా,
ఇదిగో నిన్ను ఆరాధించడానికి ముందు